ఈరోజు కంఠత వాక్యం ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యహోవ ప్రతిగా నీకు మేలు గాక సమూయలు మొదటి గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రిలేర దేవుని మాటకు విధేత చూపడం వలన దావిదు భక్తుడు తన శత్రువుల చేత కూడా ఆశీర్వాదాలను పొందుకొనెను దావీదును ఆశీర్వదిస్తూ సౌలు రాజు పలికిన ఈ మాటలు మనలను దేవునికి దగ్గర చేసేవిగా ఉన్నాయి దావీదును చంపాలని చూసిన సౌలురాజు ఒక గుహలో దావీదుకు ఒంటరిగా దొరికినను దావీదు అతన్ని చంపకుండా విడిచిపెట్టాను సౌలురాజు గుహలో నుండి వెళ్లిపోయిన తరువాత దావీదు సౌలుతో ఇట్లానెను దావీదు నీకు కీడు చెయ్యనుద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు ఆలోచించుము ఈ దినమున యహోవ నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించానో అది నీ కన్లార చూచితివే కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ అందుకు కనికరించి ఇతడు ఎహోవ చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలినవాణ్ణి చంపనని నేను చెప్పితిని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపకని వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియో నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియో నువ్వు తెలుసుకొనవచ్చును నీ విషయమే నేను ఏ పాపమును చేయని వాడనయుండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య ఎహోవ న్యాయము తీర్చును యహోవా నా విషయమై పగతీర్చును గాని నేను నిన్ను చంపను అని చెప్పెను ఈ మాటలు విన్న సౌలురాజు బిగ్గరగా ఏడ్చి దావేదుతో ఇట్లనెను యహోవా నన్ను నీ చేతికప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్దిని వెల్లడి చేస్తేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలుచేసి పంపివేయున ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యహోవ ప్రతిగా నీకు మేలు చేయనుగాక అని పలికెను ప్రియులారా ఏసయ్య కూడా కీడుకు ప్రతికీడు ఎవరికి చేయకూడదని మనకు సెలవిచ్చాను పగ తీర్చుకొనుట మన పని కాదు అది దేవుని పని మనం దేవుని చేత దేవుని ప్రేమను ఈ లోకానికి చూపటకే ఏర్పరచబడిన సంగతిని మనం మరవద్దు అయితే మనం ఎవరికి సహాయులమై ఉండాలో ఏసయ్య ఈ విధముగా మనకు వివరిస్తున్నాడు నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డ వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కుర్పించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయిచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగు చేయుచున్నారు గదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని ప్రియరా మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఇతరులకు మేలు చేయడం వలన దేవుని వలన మేలులను పొందుకుంటామని మనం గ్రహించాలి అందుకే మేలు చేయుట విషయంలో విసుగక నిరంతరము ఇతరులకు మేలు చేయువారమై ఉందాం ఈ వాక్యము శత్రువులకు కూడా మనం మేలు చేయాలని మనకు గుర్తు చేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వలన మనం మేలులను పొందుకుందాం దేవుడు మేలు చేయు మన హస్తాలను అద్భుతముగా ఆశీర్వదించునుగాక ఆ మెయిన్